నమస్తే, నేను మీ రవి ప్రకాష్. నేను నిన్న మొన్నటి ఫలితాల వైపు చూస్తున్నాను. రాయలసీమలో వైసీపీ ఆధిపత్యం కనిపించింది. కోస్తాంధ్రకి సంబంధించిన 4 జిల్లాల్లో తెలుగుదేశం పైచేయగా కనిపించింది. రిజల్ట్స్ ప్రస్తుతం నా చేతిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫైనల్ గ్రౌండ్ రిపోర్ట్తో నేను మీ ముందున్నాను. 2 రోజులుగా కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని చూశారు. ఇప్పటివరకు 107 స్థానాల ఫలితాలను మీకు అందించాను. మిగిలిన 68 స్థానాల ఫలితాలతో పాటు ఫైనల్ విన్నర్ ఎవరో మీకు ఇప్పుడు చెప్తాను. ఆర్టీవీ స్టడీతో రాజకీయ పార్టీల వ్యూహాలు వేగంగా మారిపోతున్నాయి. రాజకీయ పార్టీల దగ్గర లేని సమాచారం మా దగ్గర ఉంది. ఫైనల్ కౌంట్ ఇవ్వబోయే ముందు ఒక్కసారి మిగిలిన 5 జిల్లాలు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో ఫలితం ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. ఇప్పుడు 2024లో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు 3 ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారో చూద్దాం. ముందుగా వెస్ట్ గోదావరికి వెళ్దాం. మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న జిల్లా ఇది. 2019 ఎన్నికలను ఒకసారి చూడండి. వైసీపీ 13 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. పూర్తిగా వైసీపీ ఆధిపత్యం ఈ జిల్లాలో కనిపించింది. మరి 2024లో వెస్ట్ ఓటర్లు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు చూసే ముందు కీలకమైన నియోజకవర్గాలు ఏమున్నాయో జిల్లాలో ఒకసారి చూద్దాం. వెస్ట్ విషయానికి వస్తే మొదట పాలకొల్లులో ఏం జరుగుతుందో చూద్దాం. టీడీపీ అభ్యర్థి నిమ్మల రామనాయుడు ప్రజలకి అందుబాటులో ఉంటారన్న పేరుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్లో కూడా నిమ్మల గెలిచారు. ఎమ్మెల్యే అయ్యాక పాలకొల్లు రూపురేఖలు మార్చారన్న పేరు ప్లస్ పాయింట్గా మారింది. ఇక వైసీపీ అభ్యర్థి గోపాలరావు రాజకీయాలకు కొత్త కావడంతో రామనాయుడుకు అదనపు అడ్వాంటేజ్గా మారింది. మొత్తంగా టీడీపీ అభ్యర్థి నిమ్మల రామనాయుడు గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హాట్ సీట్గా కనిపిస్తుంది ఉండి నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజుపై ప్రజల్లో సానుభూతి ఉంది. ఆర్థిక బలం ఆయనకున్న ప్లస్ పాయింట్. 2019లో ఎంపీగా గెలిచిన నియోజకవర్గంలో అడుగు పెట్టకపోవటం కొంత మైనస్గా ఉంది. అయితే వైసీపీ అభ్యర్థి నరసింహరాజు నామమాత్రపు పోటీ RRR కలిసి వస్తుంది. ఇండిపెండెంట్ కలవపూడి శివరామరాజు టఫ్ ఫైట్ ఇచ్చిన ఫైనల్గా రఘురామకృష్ణరాజు విజయం సాధిస్తారని ఆర్టీవీ స్టడీలో తెలుసు. వెస్ట్లో మరొక కీలక నియోజకవర్గం దెందులూరు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి బలమైన క్యాడర్ని తయారు చేసుకోవటం ప్లస్ పాయింట్ అయింది. ప్రత్యర్థులతో పోలిస్తే ప్రజలతో బాగా కలిసిపోతారన్న పేరు ఆయనకుంది. నిత్యం ఏదో కార్యక్రమంతో ప్రజల్లోనే ఉండటం మరొక ప్లస్ పాయింట్గా ఉంది. ప్రత్యర్థి చింతమనేని దూకుడు తత్వం కూడా అబ్బయ్య చౌదరికి అడ్వాంటేజ్గా మారింది. ఫైనల్గా కొటారు అబ్బయ్య చౌదరి విజయం సాధిస్తారని మా స్టడీలో తెలుసు. ఒక్కసారి పశ్చిమ గోదావరిలోని 15 నియోజకవర్గాల్లో 2024లో జరగబోయే ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారో ఒకసారి చూద్దాం. పశ్చిమ గోదావరిలో ఉన్న 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరవేయబోతోంది. వైసీపీ 3 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. జనసేన పార్టీ 5 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. నిడదవోలులో కందుల దుర్గేష్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఆచంటలో పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. నరసాపురంలో బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. భీమవరంలో పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీకి విజయం అందజేయబోతున్నారు. ఉండిలో రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. తణుకులో అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇక తాడేపల్లిగూడెంలో పోలిశెట్టి శ్రీనివాస్ జనసేన తరఫున, ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు జనసేన తరఫున, దెందులూరులో అబ్బయ్య చౌదరి వైసీపీ తరఫున, ఏలూరులో బడేటి చంటి తెలుగుదేశం తరఫున విజయాన్ని సాధించబోతున్నారు. ఇక గోపాలపురంలో తానేటి వనిత వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పోలవరంలో తెల్లం రాజ్యలక్ష్మి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. చింతలపూడిలో సోంగార్ రోషన్ తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ముఖ చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగుదేశం తన మిత్రపక్షమైన జనసేన పార్టీతో కలిసి 12 స్థానాల్లో విజయం సాధించబోతోంది. వైసీపీ 3 స్థానాలతోనే సరిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి తర్వాత ఒకసారి తూర్పు గోదావరి జిల్లాకు వెళ్దాం. తూర్పు గోదావరిలో ఎవరు విజేతలు
మరో 8 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఎవరు విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారో ఒకసారి చూద్దాం. తూర్పుగోదావరి చాలా కీలకమైన జిల్లా. ఇక్కడ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనట్టు 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తూర్పుగోదావరిని ఎవరు కైవసం చేసుకుంటే మొత్తం రాష్ట్రాన్ని వారే కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తుండేవారు. 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి ఎటువంటి ఫలితాన్ని ఇచ్చింది, తూర్పుగోదావరి ఓటరు ఎవరికి పట్టం కట్టారో చూద్దాం. 2019 ఎన్నికల్లో వైసీపీ 14 సీట్లు గెలుచుకుంది 19 సీట్లలో. తెలుగుదేశం 4 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జనసేన పార్టీ 1 సీట్ గెలుచుకుంది. ఇక్కడ 2019 గెలిచిన మ్యాప్ను కూడా చూడొచ్చు, పూర్తిగా నీలిమయంగా కనిపిస్తుంది తూర్పుగోదావరి. 14 సీట్లతో వైసీపీ విజయ కేతనాన్ని తూర్పుగోదావరిలో ఎగరేసింది. ఇప్పుడు తూర్పుగోదావరిలో 2024 ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో చూడబోయే ముందు కీలకమైన నియోజకవర్గాల్లో తూర్పుగోదావరిలో ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఈస్ట్లో ముందుగా తునికి వెళ్దాం. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాకి ప్లస్ పాయింట్గా మారింది. వరుసగా 2 గెలిచి ఉండటం అడ్వాంటేజ్ అవుతుంది. యనమల కృష్ణుడు వైసీపీలో చేరటం కూడా దాడిశెట్టికి కలిసి వస్తుంది. టీడీపీ అభ్యర్థి యనమల దివ్య తొలిసారి పోటీ చేస్తుండటం కూడా దాడిశెట్టికి అడ్వాంటేజ్. మొత్తంగా దాడిశెట్టి రాజా గెలుస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తుంది. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరొక నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. 2019 ఆయన 2 ఓడిపోయారన్న సింపతి ఉంది. ఇక సినీ గ్లామర్ ఆయనకు ప్రధానంగా కలిసి వచ్చే అంశం. పిఠాపురం మెగా అభిమానులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావటం మరొక అడ్వాంటేజ్గా మారింది. మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం పవన్కు మరో ప్లస్ పాయింట్. ఈసారి పవన్ గెలుపు ఖాయమని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఈస్ట్లో మరొక కీలక సెగ్మెంట్ అనపర్తిలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మొదట టీడీపీ టికెట్ రాకపోవడంతో సానుభూతి పెరిగింది. ఆఖరి నిమిషంలో పట్టుపట్టి బీజేపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. స్థానికంగా మంచి సంబంధాలు ఉన్నాయి. కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా అడ్వాంటేజ్గా మారింది. వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ ప్రజలతో పెద్దగా కలవరన్న టాక్ కూడా నల్లమల్లికి ప్లస్ పాయింట్గా మారింది. ఇక్కడి నుంచి నల్లమల్లి బీజేపీకి విజయం చేకూరుస్తారన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలనుకున్న రాజకీయ పార్టీకి తూర్పుగోదావరి జిల్లా చాలా కీలకమైన జిల్లాగా ఉంటుంది. ఇక్కడ 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 19 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 10 నియోజకవర్గాల్లో, వైసీపీ 5 నియోజకవర్గాల్లో, జనసేన పార్టీ 3 నియోజకవర్గాల్లో, బీజేపీ 1 నియోజకవర్గంలో విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నాయి. తెలుగుదేశం కూటమి మొత్తంగా 14 నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ కేవలం 5 నియోజకవర్గాలకే పరిమితం అవుతుంది. ఇక నియోజకవర్గాల వారీగా విజేతలను చూస్తే తునిలో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా విజయం సాధించబోతున్నారు. ప్రతిపాడులో పరువుల సత్యప్రభ విజయాన్ని సాధించబోతున్నారు. పిఠాపురంలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ విజయాన్ని అందజేయబోతున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు. ఇక కాకినాడ సిటీలో కొండబాబు తెలుగుదేశానికి విజయాన్ని ఇస్తున్నారు. రామచంద్రపురంలో వాసన్శెట్టి సుభాష్ తెలుగుదేశానికి విజయాన్ని అందిస్తున్నారు. ముమ్మిడి వరంలో దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. అమలాపురంలో ఆనందరావు తెలుగుదేశానికి విజయాన్ని ఇస్తున్నారు. రాజోలులో గొల్లపల్లి సూర్యారావు వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. ఇక వేగుళ్ల జోగేశ్వరరావు మండపేటలో తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. రాజానగరం వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. జక్కంపూడి రాజా ఇక్కడి నుంచి విజయం సాధిస్తున్నారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ తరఫున విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు.
రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి వైసీపీ పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా ఫలితం. తూర్పుగోదావరి జిల్లా తర్వాత విశాఖ జిల్లా ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. చాలా కీలకమైన జిల్లా విశాఖ జిల్లా. విశాఖ జిల్లాలో ఎవరు విజేతలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్రలో విశాఖ నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాం. విశాఖలో 15 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 2019లో వైసీపీ 11 సెగ్మెంట్స్లో విజయం సాధించింది. టీడీపీ కేవలం 4 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే వైసీపీ ఆధిపత్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఒకసారి విశాఖ ముఖ చిత్రం 2019లో ఏ విధంగా ఉందో చూడొచ్చు. విశాఖకి సంబంధించిన 2019 రిజల్ట్స్ మ్యాప్ను కూడా చూడొచ్చు. పూర్తిగా నీలిమయంగా విశాఖ మ్యాప్ ఉంది. వైసీపీ 11 స్థానాల్లో విజయం సాధిస్తే తెలుగుదేశం పార్టీ కేవలం 4 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పార్టీ, బీజేపీ ఎటువంటి స్థానాల్ని ఇక్కడ గెలుచుకోలేకపోయాయి. ఇక 2024లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, 2024లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటాయన్న విషయాన్ని పెట్టే ముందు కీలకమైన నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా భీమిలీకి వెళ్దాం. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు కూటమి బలం అడ్వాంటేజ్గా మారింది. గతంలో ఇక్కడ గెలిచిన అనుభవం ప్లస్ పాయింట్ అయింది. భూ కబ్జా ఆరోపణలు రావటం గంటాకి కొంత మైనస్ అవుతున్నా ఆర్థిక బలం అదనంగా కలిసి వచ్చే అంశం. హోరాహోరీ పోటీ కనిపిస్తున్న టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఇక్కడ గెలుస్తారని మా స్టడీ చెప్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మరొక కీలకమైన సెగ్మెంట్ విశాఖపట్నం సౌత్. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్కు కుల సమీకరణలు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. మత్స్యకారుల ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉండటం ఆయన కలిసి వస్తుంది. ప్రజలతో బాగా కలిసిపోతారన్న ఇమేజ్ కూడా ఆయనకుంది. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికలకు ముందే ఆ పార్టీలో చేరటంతో ప్రచారంలో కాస్త వెనకబడ్డట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా విశాఖ సౌత్లో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ విజయం సాధిస్తారనేది రూఢి అవుతుంది. ఇక అనకాపల్లికి వెళ్దాం. జనసేన అభ్యర్థి కొండతాల రామకృష్ణకు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిసి వస్తుంది. అనకాపల్లి ప్రజలకు సన్నిహితుడిగా పేరుంది. గవర సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండటం ప్లస్ పాయింట్ అయింది. వైసీపీ అభ్యర్థి మలసాల భరత్కు రాజకీయ అనుభవం లేకపోవడం కూడా కొండతాలకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఓవరాల్గా జనసేన అభ్యర్థి కొండతాల రామకృష్ణ ఇక్కడి నుంచి గెలుస్తారని మా స్టడీలో తేలింది. ఉమ్మడి విశాఖలో రేపు జరగబోయే 15 స్థానాల ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఈసారి 9 స్థానాల్లో విజయ కీర్తనం ఎగరవేయబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో, జనసేన పార్టీ 3 స్థానాల్లో, బీజేపీ 1 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. తెలుగుదేశం కూటమి 13 స్థానాల్లో విజయం సాధించబోతుంది. వైఎస్ఆర్సీపీ 2 స్థానాలకే ఇక్కడ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజేతలు ఎవరో ఒకసారి చూద్దాం. నియోజకవర్గాల వారీగా భీమిలి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధిస్తున్నారు. విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధిస్తున్నారు. విశాఖ సౌత్ వాసుపల్లి గణేష్ వైఎస్ఆర్సీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. విశాఖ నార్త్ భారతీయ జనతా పార్టీ తరఫున విష్ణుకుమార్ రాజు విజయం సాధించబోతున్నారు. విశాఖ వెస్ట్లో గణబాబు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని సాధించబోతున్నారు. ఇక గాజువాకలో పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ విజయ కీర్తనాన్ని ఎగరవేయబోతున్నారు. కేఎస్ఎన్ రాజు చోడవరం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి అందజేయబోతున్నారు. మాడుగల బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అక్కడ విజయాన్ని అందజేయబోతున్నారు. అరకు రేగం మత్స్యలింగం వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. పాడేరులో గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అనకాపల్లిలో జనసేన పార్టీ తరఫున కొండతాల రామకృష్ణ విజయం సాధించబోతున్నారు. పెందుర్తిలో పంచకర్ల రమేష్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఎలమంచిలో సుందరపు విజయకుమార్ జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పాయకరావుపేటలో వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాని నర్సీపట్నంలో ఎగరవేయబోతున్నారు. ఇది విశాఖకి సంబంధించిన నియోజకవర్గాల వారి సమాచారం. విశాఖలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆధిక్యత
చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ విశాఖలో ఒక ప్రభంజనాన్ని గత ఎన్నికల్లో సృష్టించిన వైఎస్ఆర్సీపీ కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విశాఖ తర్వాత ఒక్కసారి విజయనగరం వైపు వెళ్దాం. విజయనగరం ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. విజయనగరం జిల్లా చాలా కాలంగా బొత్స సత్యనారాయణ అడ్డాగా ఉంది. 2019లో వైసీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడం కనిపిస్తుంది. 9కి 9 సీట్లు ఆ పార్టీనే గెలుచుకుంది. సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్న తెలుగుదేశం పార్టీ కనీస ప్రభావం చూపించలేకపోయింది. మరి ఈసారి 9 సీట్లలో టీడీపీ ఎన్ని గెలుచుకుంటుందో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అది చూడబోయే ముందు విజయనగరం జిల్లా గత ఎన్నికల చిత్రాన్ని చూద్దాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా నీలిరంగులో విజయనగరం జిల్లా కనిపిస్తుంది. అన్ని నియోజకవర్గాలు బొత్స సత్యనారాయణ ప్రాబల్యంతో వైసీపీ పూర్తిగా విజయాన్ని సాధించడం మనకు కనిపిస్తుంది. పూర్తి ప్రాబల్యం ఈ జిల్లా మీద కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎటువంటి తేడా ఉంటుంది? తెలుగుదేశం పార్టీ బొత్స సత్యనారాయణ కోటలోకి ప్రవేశించబోతుందా, ప్రవేశించగలుగుతుందా లేదా అన్న అంశాన్ని చూడబోయే ముందు విజయనగరం జిల్లాలో ఉన్న కీలకమైన నియోజకవర్గాలను ఒకసారి చూద్దాం. ముందుగా చీపురుపల్లి నుంచి మొదలు పెడదాం. చీపురుపల్లి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభావం ఎక్కువగా ఉన్న సీట్. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంతో బొత్సకు సంబంధాలు ఉన్నాయి. అదే ఆయనకు ప్లస్ పాయింట్. ఏ సమస్య ఉన్నా వెంటనే రియాక్ట్ అవుతారనే పాజిటివ్ టాక్ కూడా ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత కళా వెంకట్రావు ఇక్కడి నుంచి పోటీ చేయటం బొత్సకు అనుకూలంగా మారింది. టీడీపీ కేడర్ పూర్తి స్థాయిలో పనిచేయటం లేదని మా స్టడీలో తేలింది. చీపురుపల్లిలో మరోసారి బొత్స గెలవబోతున్నారని మనకి స్పష్టంగా అర్థం. విజయనగరం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం ఎస్కోట. ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. వైసీపీలో గ్రూపులు, కేడర్లో చీలిక, టీడీపీకి కలిసి వచ్చే అంశాలు. ఎస్కోటగా జనం పిలుచుకునే శృంగవరపు కోట తెలుగుదేశానికి కంచుకోట. కేడర్ బలంగా ఉండటం టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారికి ప్లస్ పాయింట్గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు భార్య శుభలక్ష్మి చేరటం టీడీపీకి సానుకూల అంశం. మరోవైపు వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు ఈ 5 ఏళ్లుగా సరిగ్గా పనిచేయలేదనే టాక్ జనంలో ఉంది. వైసీపీలో విభేదాలు, జనంలో అసంతృప్తి టీడీపీ అభ్యర్థి విజయానికి బాటలు వేసినట్టు మా స్టడీలో తేలింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడున్న 9 నియోజకవర్గాల్ని గత ఎన్నికల్లో వైసీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం వైసీపీ 6 స్థానాల్లో, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. అంటే బొత్స సత్యనారాయణ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు, జిల్లా మీద పట్టు తగ్గలేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జిల్లాపైన వైసీపీ ఆధిపత్యాన్ని 2024లో కూడా చూపిస్తుంది. విజేతలు ఎవరో ఒకసారి చూద్దాం. కురుపాం జగదీశ్వరి తెలుగుదేశం పార్టీకి విజయం అందజేయబోతున్నారు. పార్వతీపురం బోనెల విజయ్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. సాలూరులో పీడిక రాజన్న దొర వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. బొబ్బిలిలో వెంకట చిన్న అప్పలనాయుడు వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ విజయాన్ని వైసీపీకి అందజేయబోతున్నారు. ఇక గజపతి నగరంలో బొత్స అప్పల నరసయ్య వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. నెల్లిమర్లలో బి అప్పలనాయుడు వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఎస్కోటలో కోళ్ల లలితకుమారి తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. వీరు నియోజకవర్గాల వారి విజేతలు విజయనగరంలో. విజయనగరం ముఖ చిత్రం అయితే మారింది, కానీ బొత్స సత్యనారాయణ ఆధిక్యత జిల్లా మీద స్పష్టంగా కనిపిస్తుంది. బొత్స జిల్లాని, జిల్లాలో మెజార్టీ స్థానాల్ని వైసీపీకి అందజేస్తున్నారు. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే 3 సీట్లలో తెలుగుదేశం విజయం సాధిస్తుంది. తెలుగుదేశం విజయనగరంలోకి ప్రవేశించింది 3 సీట్ల ద్వారా, కానీ వైసీపీ ఆధిపత్యం ఈ జిల్లా మీద స్పష్టంగా విస్పష్టంగా కనిపిస్తుంది. ఇక చివరిలో మనం శ్రీకాకుళం జిల్లాను చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది? 2024లో శ్రీకాకుళం ఓటర్ ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నాడన్న విషయం. ఇక చివరిగా సిక్కోలు ఎన్నికల చిత్రాలను చూద్దాం.
10 సీట్లు ఉన్న ఈ జిల్లాలో 2019లో వైసీపీ పూర్తి ఆధిక్యత సాధించింది. ఆ పార్టీ 8 సీట్లు సాధిస్తే టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైనట్టు కనిపిస్తుంది. వైసీపీ నేతలు ధర్మాన సోదరులు తర్వాత తమ్మినేని సీతారాం ఈ జిల్లా నుంచే గెలిచారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ జిల్లా నుంచే విజయం సాధించారు. ఇప్పుడు ఒక్కసారి 2019 చిత్రాన్ని చూద్దాం. 2019లో కేవలం 2 స్థానాలు మాత్రమే టీడీపీ దగ్గర ఉన్నాయి, మిగతా స్థానాలన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి. 2024లో శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందో చూడబోయే ముందు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కీ కాన్స్టిట్యున్సీస్ ఏంటో చూద్దాం. కీ కాన్స్టిట్యున్సీస్ ఎవరికి ఓట్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గం టెక్కలి. అచ్చెన్నాయుడు వరుసగా 2 సార్లు గెలిచిన సీట్ ఇది. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సామాజిక వర్గమైన కాళింగ ఓటర్లు అత్యధికంగా ఉన్నా ఆయనకు పూర్తి స్థాయిలో వారి మద్దతు కల్పించట్లేదు. కాళింగ ఓటర్లలో 50% మంది టీడీపీ వైపు ఉన్నట్టు కనిపిస్తుంది. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో వైసీపీ ఓట్లకు కాస్త గండి పడేటట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్నారు. మొత్తానికి టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు 3వ సారి గెలవబోతున్నారనేది ఆర్టీవీ స్టడీలో తెలియదు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీలో 2 గ్రూపుల మధ్య విభేదాలు వైసీపీకి అడ్వాంటేజ్గా మారాయి. మొన్నటి వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కల్లమట వెంకటరమణకు టికెట్ దక్కలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మామిడి గోవింద్కు వెంకటరమణ వర్గం గ్రౌండ్లో సహకరించడం లేదు. అయితే గోవింద్కు ఎంపీ రామ్మోహన్ నాయుడు మద్దతు పూర్తిగా ఉంది. అధిష్టానం ఆదేశంతో గోవింద్తో వెంకటరమణ చేయగలిపినా కేడర్ మాత్రం ఎలక్షనీరింగ్కు దూరంగానే ఉంది. అదే వైసీపీకి అనుకూలంగా పనిచేసే అంశం. రెడ్డి శాంతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటంతో ఆమె గెలుపు కోసం క్యాడర్ ఒక్కటే పనిచేస్తుంది. దాంతో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి విజయం సాధించబోతున్నట్టు ఆర్టీవీ స్టడీలో తేలింది. శ్రీకాకుళంలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారో ఒక్కసారి చూద్దాం. ఇచ్చాపురం బెందాళం అశోక్ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. పలాసలో గౌతు శిరీష తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. టెక్కలిలో కింజారపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. పాతపట్నంలో రెడ్డి శాంతి వైసీపీ తరఫున విజయం సాధించబోతున్నారు. శ్రీకాకుళంలో గొండు శంకర్ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. ఇక ఆముదాల వలసలో కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. హెచ్చర్లలో గొర్లె కిరణ్ కుమార్ విజయం సాధించబోతున్నారు. నరసన్నపేటలో బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. రాజాంలో కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. పాలకొండలో విశ్వసరాయ్ కళావతి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రం. మొత్తం 5 జిల్లాల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు చూసాం. 5 జిల్లాల్లో మొత్తం ఫలితాలని ఒకసారి చూద్దాం. ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర 5 జిల్లాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తారో చూసాం. ఓవరాల్గా ఈ 5 జిల్లాల్లోని 68 సీట్లలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో ఒకసారి చూద్దాం. ఈ 5 జిల్లాల్లో వైసీపీ 19 చోట్ల గెలుస్తుంటే టీడీపీ 36 సీట్లు సాధించబోతుంది. జనసేన 11 చోట్ల, బీజేపీ 2 చోట్ల గెలుపొందనున్నాయి. గతంలో 2019 ఎన్నికల్లో వైసీపీ 55 స్థానాల్లో విజయం సాధిస్తే ఇప్పుడు కేవలం 19 స్థానాలకే ఆ పార్టీ పరిమితం కాబోతుంది. ఇక టీడీపీ 2019లో కేవలం 12 సీట్లు సాధిస్తే ఇప్పుడు 36 నియోజకవర్గాలని సాధించబోతుంది. జనసేన గతంలో 1 సీటు మాత్రమే గెలిచింది, కానీ ఇప్పుడు 11 చోట్ల గెలవబోతుంది. బీజేపీ కూడా ఇప్పుడు 2 సీట్లను సాధించబోతుంది. ఒక్కసారి ఫలితాలను చూద్దాం. 4 ప్రధానమైన పక్షాలు 5 జిల్లాల్లో స్థానాలను సంపాదించబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ 19 సీట్లు సంపాదించబోతుంది. తెలుగుదేశం 36 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరవేయబోతుంది. జనసేన పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించబోతుంది. బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఈ విషయం స్పష్టంగా ఒక విషయాన్ని చెప్తుంది. తెలుగుదేశం జనసేనకి సంబంధించిన ఓట్ షేరింగ్ అనేది, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా స్పష్టంగా జరుగుతుంది. తెలుగుదేశం జనసేన పార్టీలు కింది స్థాయిలో క్యాడర్ని కలపడంలో ఎంతో కొంత విజయం సాధించాయనే విషయం మనకి ఈ జిల్లాల ఫలితాన్ని చూస్తే తెలుస్తుంది. 2024 ఎన్నికల ముఖచిత్రం ఈ విధంగా ఉండబోతోంది. గతంలో తెలుగుదేశం పార్టీ
అక్కడక్కడే కనిపించింది మనకి. జనసేన ఒక్క స్థానంలోనే గెలవటం కనిపించింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తుంది. 36 స్థానాల్లో ఈ 5 జిల్లాల్లో విజయం సాధించటం మనం చూస్తున్నాం. ఇప్పటిదాకా రాయలసీమ, కోస్తాంధ్రలో 4 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర 5 జిల్లాలతో పూర్తి ఫలితం మన చేతుల్లో ఉంది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, జూన్ 8వ తేదీన ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో మన ముందు స్పష్టమైన చిత్రం ఉంది. సస్పెన్స్ ముగిసిపోయింది. 2024లో ఏ పార్టీ విజయం సాధించబోతుందన్న అంశాన్ని ఆర్టీవీ మీ ముందుకు స్పష్టంగా తీసుకొచ్చింది ఒక మెగా పిక్చర్ రూపంలో. గత 3 రోజులుగా మేము వివరిస్తున్న విషయాలు మరొకసారి చూపిస్తాను. రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో వైసీపీ 29, తెలుగుదేశం పార్టీ 22 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేయబోతున్నాయి. కాంగ్రెస్ ఒక్క స్థానంలో విజయం సాధించబోతుంది. కాంగ్రెస్ బోణి కొట్టబోతుంది. దక్షిణ కోస్తాలో నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ 15 స్థానాల్లో విజయం సాధిస్తుంటే తెలుగుదేశం పార్టీ 37 స్థానాల్లో విజయం సాధిస్తుంది. జనసేన పార్టీ 2 స్థానాల్లోనూ, బీజేపీ పార్టీ 1 స్థానంలోనూ విజయం సాధించబోతున్నాయి. ఇక ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో ఉన్న 68 స్థానాల విషయానికి వస్తే వైసీపీ 19 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేయబోతుంది. తెలుగుదేశం 36 స్థానాల్లో విజయం సాధించబోతుంది. జనసేన పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించబోతుంది. భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేయబోతుంది. ఇది రాష్ట్రానికి సంబంధించిన ముఖ చిత్రం. ఈ అంకెలన్నీ కలిపి, ఈ సంఖ్యలన్నీ కలిపి రాష్ట్రంలో ఫలితం ఏ విధంగా ఉండబోతుందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వైఎస్ఆర్సీపీ 63 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా విస్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఈ రోజు వరకు ఉన్న పరిస్థితి చూస్తే కనిపిస్తున్నాయి. ఇక జనసేన పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 1 సీటుని కైవసం చేసుకుంటుంది. ఒక్కసారి మ్యాప్ చూడొచ్చు, తెలుగుదేశం ఎక్కడ విజయం సాధిస్తుంది, వైసీపీ ఎక్కడ విజయం సాధిస్తుంది అనేది. మ్యాప్లో గతంలో నీలి సముద్రంగా కనిపించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలుగుదేశం పసుపుతో కలిసిన నీలి సముద్రంగా కనిపిస్తుంది. జనసేనకు సంబంధించిన నియోజకవర్గాలు కూడా మీకు ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి. ఒక్కసారి గత ఎన్నికలు 2019 ఎన్నికల్లో ఫలితం ఏ విధంగా ఉంది, 2024 ఎన్నికల్లో ఫలితం ఏ విధంగా ఉండబోతుంది మనం చూద్దాం. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం 23 స్థానాలకు పరిమితమైంది. జనసేన పార్టీ 1 స్థానంతో సరిపెట్టుకుంది. 2024లో వచ్చే ఫలితం ఈ విధంగా ఉండబోతుంది. వైసీపీ 63 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లో, జనసేన పార్టీ 13 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానంలో. రెండు మ్యాప్స్కి సంబంధించిన కంపారిజన్ చూడొచ్చు. నీలి సముద్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చిన వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయింది. ఆ కొన్ని నియోజకవర్గాల్లో పట్టు కోల్పోవటం అధికారాన్ని కోల్పోయే దిశలో ముందుకు వెళ్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. వైసీపీ అధికారాన్ని కోల్పోయి చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి ప్రతినిధిగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. మా స్టడీలో ఇంకో కీలకమైన అంశం కనిపించింది. ఓటర్ షిఫ్ట్ అనేది, చివరి రోజుల్లో ఓటర్ కదలిక అనేది టీడీపీ వైపుకి ఎక్కువగా ఉంది. టీడీపీ స్థానాలు అనూహ్యంగా కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు దాకా విజయం సాధిస్తున్న స్థానాలని మరింతగా టీడీపీ పెంచుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్థానాల పెరుగుదల ఏ స్థాయికి వెళ్తుందనేది టీడీపీ ఈ 9 రోజుల్లో జరిపే ఎలక్షనీరింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మా అసెంబ్లీ స్టడీ ఫలితాలు మీ ముందున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుందో మేము మీకు చెప్పాము. ఓటింగ్ లోపు ట్రెండ్ కొంచెం అటు ఇటు మారచ్చు. పోలింగ్ తర్వాత స్పష్టమైన ట్రెండ్ వచ్చేస్తుంది. ఆ ట్రెండ్ ఏంటనేది కూడా మేము చెప్పబోతున్నాము. రేపు ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందో మీ ముందుకు తీసుకొస్తాం. అప్పటిదాకా సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.